అయ్యప్ప సొసైటీలో తిరుమల రెడ్డి ట్యాక్స్ ఐదు వందల గజాల వరకు ఒక్కో స్లాబ్కు పది లక్షల రూపాయలంట ఏ అమ్మ దందా మామూలుగా లేదు ఆ చూడ్రీ వెయ్యి వెయ్యి గజాలకు పద్దెనిమిది లక్షలు వస్తువులంట మాదాపూర్లో ఆఫీస్ పెట్టి దందాలు చేస్తా ఉన్నాడు తిరుపతి రెడ్డి ట్యాక్స్ గురించి అరికపూడి గాంధీ చెప్పిండు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండల రెడ్డి ఏమో కొండలు గుట్టల మీద పడ్డాడు పేదల ఇండ్లకు అని చెప్పేసి ఎవరు అరికపూడి గాంధీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు పోయిండో పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు ఆయననే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే అరికే బోర్డు గాని కేటీఆర్కి చెప్పిండంట ఏది అయ్యప్ప సొసైటీలో మన తిరుపతి అన్న దందాలు చేస్తా ఉన్నాడు ఒక్కొక్క అంటే ఐదు వందల గజాలకు దాదాపు పది లక్షలు వసూలు చేస్తున్నాడు ఇక వెయ్యి గజాలైందనుకో రెండు లక్షలు డిస్కౌంట్ చేసి పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తున్నాడంట తమ రేవంత్ రెడ్డి గారి అన్నగారేమో ఈ అయ్యప్ప సొసైటీ మీద ఈ వసూళ్ళ మీద పడ్డాడంట సో మన కొండల రెడ్డి గారు తమ్ముడు ఉంటాడు ఆయన ఎవరు రేవంత్ రెడ్డికి తమ్ముడు సేమ్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాడు ఆయననేమో కొండలు గుట్టలు వాటి మీద పడ్డాడంట మొత్తం మైనింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మొత్తం మై అన్ని శాఖలు ఉంటాయి మీకు ఆ శాఖకు సంబంధించింది కూడా చూపిస్తాం అదే లాండ్ ఆర్డర్ శాఖ ఈయన దగ్గరనే ఉన్నది సాంఘిక సంక్షేమ శాఖ ఈయన దగ్గరనే ఉన్నది విద్యాశాఖ ఈయన దగ్గరనే ఉన్నది కార్మిక శాఖ ఈయన దగ్గరనే ఉన్నది ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఈయన దగ్గరనే ఉన్నది హోం శాఖ ఈయన దగ్గరనే ఉన్నది మైనార్టీ వెల్ఫేర్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది న్యాయశాఖ వారి దగ్గరనే ఉన్నది మున్సిపల్ శాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈయన దగ్గరనే ఉన్నది గనుల శాఖ ఈయన దగ్గరనే ఉన్నది సో కాబట్టి ఈ ట్యాక్సులు ఈ కథ ఈ కార్యక్రమం మున్సిపల్ పట్టణాభివృద్ధి మొత్తం తిరుపతి అన్న చూసుకుంటున్నమాట ట్యాక్సులు వసూలు చేసే కార్యక్రమం ఇల్లీగల్ దంద కేటీఆర్ చెప్పిన దాని ప్రకారం సో ఈ గనుల శాఖ కిందకే ఈ కొండలు గుట్టలు పోతాయి ఇవన్నీ మన కొండలన్న చూసుకుంటుండ ఈ విధంగా నడుస్తూ ఉంది రాజ్యం ఈయన ముఖ్యమంత్రి అయిన పాపానికి ఒక దంద ఫ్యామిలీ మొత్తం దందాల మయం అయిపోయింది అనమాట ఎవరు కాడికి వాళ్ళు దోసుకొని తింటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది స్పష్టంగా ఇగో అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తూ ఉంది ఇది ఇట్లా ఇక పేదల ఇళ్ళకు ఒక న్యాయం తిరు సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరొక న్యాయమా మరి అట్లనే ఉంటుంది ఎట్లా ఉంటుంది పేదలతోనే ఏం ఉపయోగం ఉంటుంది అన్నతో ఉపయోగం ఉంటుంది అన్న ఇళ్ళకేమో ఐదారు వేలకు ఐదు ఐదారు కోట్లు అవుతుందా కట్టాలంటే పేదల ఇంటికి ఏముంటుంది ఆ ఇరవై లక్షలో పది లక్షలో ఉంటుంది ఆడేదో ఈఎంఐ పెట్టుకొని కట్టుకుంటాడు సో కాబట్టి అవి కొచ్చిపోవాలి హైడ్రా అనేది పేదల ఇంటి మీద వస్తుంది కానీ ఇట్ల ఉండాల మీద ఎందుకు అవుతుంది ఈయనకే కాదు ఈయన పక్కన అదే కాలనీలో ఉంటున్నటువంటి దాదాపు రెండు వందల ఇండ్లు అవన్నీ టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి బంధువులై వ్యాపారవేత్తలై పెద్ద పెద్ద బడా నాయకులు అవన్నీ ఎఫ్టీఏలనే ఉన్నాయి అవి ఏల కొట్టరు దాని గురించి ఎవ్వడు మాట్లాడాడు ఇలా హైడ్రాని ఆహా ఓహో అని చెప్పేసి లేపుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది అవిటి గురించి మాట్లాడారు స్టే ఎందుకు తెచ్చుకున్నారు అనేటువంటి దాని గురించి మరి అది చెరువులనే ఉంది కదా ఎఫ్టీఏల్లో ఉంటేనే కదా నోటీసులు ఇచ్చింది మీరు ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నా ముట్టుకోరు పేదోళ్ళ ఇళ్ళ మీదకు బుల్డోజర్లు వస్తాయి హైదరాబాదు పేదల పైన పగబట్టి కూల్చి వేస్తున్నారు త్వరలోనే శేర్లింగం పెళ్లిలో ఉప ఎన్నికలు వస్తాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది కోర్టు మూమెంట్ చూసినా కానీ వీళ్ళ వ్యవహారం చూసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది పది ఉప ఎన్నికలు వస్తాయి సో కాబట్టి పది ఉప ఎన్నికలు అందుకే ఇప్పుడు ఎవడు కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోవాలంటే భయపడతా ఉన్నారు ఎమ్మెల్యేలు నిజంగా పోతే కూడా ఆగమవుతారు వాళ్ళు రెంట్కి చెడ్డారు ఎవడవుతారు ఇప్పుడు వాళ్ళు పుసుకున ఓడిపోయారు అనుకో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఏడ గెలిచేటువంటి అవకాశం లేదు ఇంత వ్యతిరేకత ఇంత అది ఉన్నాక ఇంకా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తే జనము ఇక వాళ్ళని ఇక ఓడ ఏం చేయలేము సో మంత్రి బాబు అతి తెలుగుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు తెలివే లేదు ఊకే దొరికిపోతా ఉన్నాడు ఏం తెలివి సార్ ఆయనకు ఉన్నది దాంట్లో తెలియదు ఇళ్ళ చుట్టూ తిరిగి కండువాలు కప్పి కప్పిన సన్నాసి ఎవరు పార్టీ మారినోళ్లకు లెక్క పెట్టి మరీ ప్రజలు బుద్ధి చెప్పాలి షేర్లింగంపల్లి కార్యకర్తలతో భేటీలో కేటీఆర్ సో ఈ విధంగా నిన్న కేటీఆర్ చాలా సంచలన కామెంట్లు చేసిండు ఈ విధంగా అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్సీలు వసూలు చేస్తున్నట్టందల గజాలకేమో పది లక్షలు వసూలు వెయ్యి గజాలు కన్స్ట్రక్షన్ చేస్తేనేమో పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తున్నాడంట మాదాపూర్లో ఆఫీస్ వెతి ఈ కార్యక్రమం చేస్తున్నాడంట మంచిగానే ఉన్న దందా